వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2024 సంవత్సరం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు డాక్టర్ ఉండాలి షా స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారములు. 2024 సద్గురువరీల వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఈ విపరీతమైనటువంటి ఎండల కారణంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి సద్గురుమూర్తి మే 5వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు 223 గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో 21 రోజుల పాటు అంతర్జాల పర్యటన మరియు ఒకరోజు వైశాఖ పౌర్ణమి ప్రత్యక్ష సభ కూడా స్వామి యొక్క అధ్యక్షతన నిర్వహింపబడడం జరుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక మొదలగు ఇతర రాష్ట్రాల్లో కూడా స్వామి యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన నిర్వహింపబడును. అసలు సద్గురువు అంటే ఏమిటి? ఆ సద్గురువుని మనం ఎందుకు నమస్కరించుకోవాలి? సద్గురువు యొక్క విశిష్టత ఏమిటి అని మనం అనుకున్నప్పుడు, ఆ సద్గురువు పరమ గురువు జ్ఞానసాగరుడు ఉమ్రాలి షా సద్గురువరిలు మన గురువు. నిజమైనటువంటి మేలు చేయగలిగినటువంటి సద్గురువు గురువు ఒకరే. పరబ్రహ్మ స్వరూపమే గురుస్వరూపం. మానవులకు కోరదగినటువంటివన్నీ కూడా ప్రసాదించేట్లో కామధేనువు ఎవరు అంటే గురువు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి సద్గురు స్వరూపం సాకార రూపంలోనూ కూడా స్వామి మనల్ని రక్షిస్తూ ఉంటారు, అలౌకికమైనటువంటి రూపంలో కూడా స్వామి మనల్ని రక్షిస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు పీఠాధిపతి డాక్టర్ ఉండాలి షా సద్గురువరీలుని మనం స్తుతించుకుందాం. శ్రీ కళ్యాణ దమీశ్వర మా కల్క్యావతారుడు ఆకైలలి షాగురు సుశ్లోకుల వరకు ప్రవక్తల దాకా ప్రబోధించునట్టి తత్వా సద్బోధ సాకును మిమ్ము ఉత్తమ ధర్మగాథ తత్వామనుగను శుద్ధ సత్వమయ్యది అసంగత్వము జీవ బ్రహ్మత్వమైన దారి. మరి స్వర్గమాతలో పీఠాధిపతులు వారి యొక్క గురువుల్ని స్తుతించుకున్నారన్నమాట. సో ఆ విధంగానే మనం కూడా మన గురువు అయినటువంటి పీఠాధిపతి డాక్టర్ ఉండాలి షా సద్గురువరీలకి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, మే 10వ తేదీ శుక్రవారం నాడు స్వామి యొక్క మహోన్నతమైనటువంటి అంతర్జాల వైశాఖ మాస పర్యటన 2024 సంవత్సరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్నాథపురం, దండగర్ర, తాళ్లపాలెం, సింగవరం, నందమూరు, కొత్తూరు, ప్రత్తిపాడు, అల్లంపురం, రావిపాడు, తేతలి, ఉండరాజవరం, కేసావరం, చివటం తదితర గ్రామాల్లో స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రసరింపచేయడం కోసం వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా వేలాది మంది సభ్యుల్ని వారి యొక్క ఆశీర్వాదం ప్రసాదించడం కోసం కూడా అంతర్జాల పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అంతర్జాల పర్యటనలో స్వామివారి యొక్క అనుగ్రహ భాషను విని హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామిని సత్కరించుకున్నటువంటి వారందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఆ విధంగా మే 10వ తేదీ శుక్రవారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో స్వామి యొక్క అంతర్జాల పర్యటన నిర్వహింపబడింది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను, సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. శ్రీయును కైవల్యము జేగీయ దయావైభవంబు కీర్తింప సదా మేయాధేయంబగు తేజోయుతరప్సతముగూర్చు శుభశతకంబుల్. భౌతిక సంపదలను, అభౌతిక కైవల్య సంపదను అందజేయగలిగిన అమేయమైన ఆత్మతేజస్సు యొక్క దయా వైభవాన్ని కీర్తించిన వారెవరైనా వారి జీవితం ఆద్యంతం శుభప్రదంగానే ఉంటుంది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. సన్యాసులున్న విజ్ఞాన సాధన మహాసంపత్తి ఆత్మలేశంబు లేదు. విద్వాంసులున్న ప్రావీణ్య లావణ్య సంభరిత జితేంద్రియత్వంబు లేదు. ధనికులున్నను జీవిత విధానమునను మర్యాదయు దాన ధర్మంబు లేదు. వక్తలనున్న ప్రపత్తి శాంతాన్విత ప్రభవోపేత వర్తనము లేదు. గడుసు వేదాంతర శాస్త్రార్థ గరిమయున్న యుద్ధసంగ పరిత్యాగ సిద్ధి లేదు. కాన చెట్లున్న ఫలములు లేనియట్లు పుణ్యశూన్యులు మోక్షంబు పొందలేరు. అంచేత స్వామి మనకి ఏం చెప్తున్నారు అంటే, పుణ్యశూన్యులు అంటే ఏమిటి? పుణ్యం సంపాదించుకోలేనటువంటి వారు. మరి పుణ్యాన్ని మనం ఏ విధంగా సంపాదించుకోవాలి అంటే, త్రయీ సాధన అంటే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆచరించి పుణ్యాన్ని మనం సంపాదించుకున్నట్లయితే, చెట్టు నిండా పళ్ళు ఏ విధంగా ఉంటే మనం ఎంతో ఆనందంగా మనం స్వీకరించగలుగుతామో, ఆ విధంగా పుణ్యం ఉన్నటువంటి సభ్యులు అంత ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా ఉండగలుగుతారు.
అదే మనకి ఈ సూఫీ వేదాంత దర్శనంలో స్వామి చెప్పినటువంటి సన్యాసులున్న విజ్ఞాన సాధన మహాసంపత్తి ఆత్మలేశంబు లేదు. మనం ఎంతోమంది సన్యాసులను చూస్తుంటాం బయట, మరి వాళ్ళకి విజ్ఞాన సాధన మహాసంపత్తి వంత పెసర కూడా ఉండదు, వాళ్ళు చాలా గొప్ప సన్యాసులు మేము అని చెప్పి చెప్తుంటారనమాట. అదేవిధంగా విద్వాంసులు ఉంటారు, చాలా ప్రావీణ్యం సంపాదించుకుంటారు వాళ్ళ యొక్క యాక్టివిటీలో. సో అయినప్పటికీ కూడా వాళ్ళకి సంభరిత జితేంద్రియత్వంబు లేదు, వాళ్ళు చేసేటటువంటి విషయాల్లో ఆచరణ శూన్యులు అనమాట. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చేత విద్వాంసులు ఉన్న ప్రావీణ్య లావణ్య సంభరిత జితేంద్రియత్వంబు లేదు. ధనికులు ఉన్నను జీవిత విధానంను మర్యాదయు దాన ధర్మంబు లేదు. ధనికులు ఉంటారు చాలామంది, కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటాయి, కానీ మనకి ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కానీ లేదా పీఠానికి కానీ ఒక రూపాయి కూడా దానం చేయరండి. మరి మహామంత్రం పొందుతారు, చాలా మహోన్నతమైనటువంటి భక్తి విశ్వాసం లక్ష్యంతో ఉన్నట్టు నటిస్తారనమాట. సో అటువంటి ధనికులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఇంచేత జీవిత విధానంలోనూ మర్యాదయు దాన ధర్మము లేదు. వాళ్ళకి మర్యాద ఉండాలి, దాన ధర్మం రెండూ ఉండాలి. ఉంటేనే వాళ్ళు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సభాసభ్యులుగా పరిగణింపబడతారు. అదేవిధంగా చాలామంది ఉపన్యాసాలు చెప్తుంటారు గొప్ప గొప్పగా, వక్తలనున్న ప్రపత్తి శాంతాన్విత ప్రభవోపేత వర్తనం లేదు. వక్తలు అంటే ఇవి చెప్తుంటాడు అంతే, శాస్త్రంలో ఉన్నటువంటి నీతులన్నీ కూడా చెప్తుంటాడు కానీ మాత్రం ఆచరణ మాత్రం ఉండదు. అంచేత వక్తలనున్న ప్రపత్తి శాంతాన్విత ప్రభవోపేత వర్తనం లేదు. అంచేత శాంతం కానీ సుగుణం కానీ ఇంకా ఇతర ఆచరించదగినటువంటి ఎటువంటి గుణాలు కూడా వాళ్ళలో ఉండవు. అంచేత స్వామి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి ఆ మోక్షాన్ని మనం పొందాలి అంటే చెట్లు నిండా ఫలాలు ఉంటే ఏ విధంగా ఎంత ఆనందంగా సంతోషంగా తృప్తిగా ఉంటుందో ఆ విధంగా మనం కూడా ఈ యొక్క మహోన్నతమైనటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి సంపదలో కొంత భాగాన్ని మనం మన పీఠం ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దుకోవడానికి మనం కొంత భాగాన్ని త్యాగం చేసినట్లయితే తద్వారా మనం ఈశ్వర రస స్వరూప శక్తిని ఆశీస్సుల రూపంలో మనం పొందగలమని చెప్పి అందరూ గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పీఠాధిపతులకు, పెద్దమ్మగారికి, అమ్మగారికి నా యొక్క నమస్కారములు. ఈరోజు వైశాఖ మాసం ఆన్లైన్ సభా కార్యక్రమంలో పాల్గొంటున్న సభాసభ్యులకి నా యొక్క నమస్కారములు. మన పీఠం యొక్క తత్వం ఈశ్వర ఏకత్వాన్ని ప్రబోధిస్తూ మన అందరికీ కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని ఆచరణాత్మకంగా తెలియజేస్తూ ఏ విధంగా మనం జీవించాలి, ఎలా ఉండకూడదు, మన ఆధ్యాత్మిక తత్వజ్ఞానం ద్వారా మానవ జన్మను ఏ విధంగా సార్థకపరుచుకోవాలి మొదలైన విషయాలను మనకు సద్గురువర్యులు తెలియజేస్తున్నారు. మన పీఠాధిపతులు రచించినటువంటి గ్రంథాలు మనకు ఆ విధమైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తూ మంచి జీవన విధానాన్ని సాగించే విధంగా ప్రేరేపిస్తున్నాయి. అందుకనే సద్గురువర్యులు త్రయీ సాధన అనేటువంటి సాధనను మనకు ప్రసాదించి అందులో రెండో భాగంగా జ్ఞాన సాధనను తెలిపారు. జ్ఞాన సాధనలో మనం మన పూర్వ పీఠాధిపతులు రచించినటువంటి గ్రంథాలను అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుకుని అందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకున్నట్లయితే మనలో ఒక గొప్ప మార్పు అనేటటువంటి కలుగుతుంది. ఆ గొప్ప మార్పు మనల్ని ఎలా మారుస్తుంది అంటే మనలో ఉన్నటువంటి చెడు గుణాలను తొలగించుకొని సంస్కారాన్ని మనలో ఏర్పరచుకొని ఎంతో చక్కగా ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపేలా చేస్తుంది. దానికి మనం ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు మనల్ని మనం విమర్శించుకోవాలి. మనల్ని మనం, నేను ఈరోజు ఎలా ఏ విధంగా ప్రవర్తించాను, నాలో ఈరోజు భ్రాంతి ఏ విధంగా ప్రవేశించి ఏ విధమైనటువంటి దుర్గుణాలను లోను చేసింది, నేను ఇంకా ఏ విధంగా మారాలి, ఈశ్వరత్వాన్ని గ్రహించడానికి నేను ఇంకా ఎంత తపనతో సాధన చేయాలి మొదలైనటువంటి విషయాలను ప్రతిరోజు మనం విమర్శించుకున్నట్లయితే మనలో మార్పు అనేటువంటి తప్పకుండా కలుగుతుంది. దానికి కొన్ని కొన్నిసార్లు మనకు అనేక అవరోధాలు కలుగుతూ ఉంటాయి. ప్రతిరోజు త్రయీ సాధన చేయలేకపోవచ్చు, లేదా మనం అజ్ఞానం కారణం వల్ల, భ్రాంతి కారణం వల్ల వేరే వేరే పనుల్లో పడిపోయి మనం ఈ సాధన కోసం కాలాన్ని వెచ్చించలేకపోవచ్చు. అప్పుడు మనం కొంతకాలం ఈ తత్వానికి అలాగే
పీఠానికి పీఠం చెప్పేటటువంటి తత్వాన్ని సరిగ్గా ఆచరించడంలో మనం యోగ్యత్వాన్ని సంపాదించలేక కాలాన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందుకనే అటువంటి అవకాశం అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా తత్వానికి దూరంగా అజ్ఞానంతోటి సమస్యల వలయాల్లో చిక్కుకొని దుఃఖాలకు గురి అవుతూ బాధలు పడుతూ జీవితాన్ని నరకమయం చేసుకోకుండా మన అందరం కూడా సంతోషంగా జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో మనల్ని అందరినీ కూడా ఒక సత్సంగంగా ఏర్పడమని చెప్పి ఆ సత్సంగం ద్వారా మనలో ఆధ్యాత్మిక ప్రేరణను పెంపొందించుకోమని సద్గురువర్యులు మనకి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశాన్ని ప్రసాదించారు. ఆరాధన అంటే ఆశీస్సు అనేటటువంటి ధనాన్ని మనం సంపాదించుకోవడం అనే విషయాన్ని సద్గురువర్యులు తెలియజేస్తున్నారు. స్వామి ఆశీస్సులతో మనం ఎటువంటి కష్టాన్నైనా ఎటువంటి బాధనైనా అధిగమించగలుగుతున్నాం. మనకి గొప్ప శక్తి మనకు కలుగుతుంది. ఏ విషయాన్ని కూడా మనం చింతించవలసిన అవసరం లేకుండదు. స్వామి ఆశీస్సు లభిస్తే దానికి మించినటువంటిది మరి ఒకటి ఉండదు. అటువంటి ఆశీస్సు మనకి ఆరాధన ద్వారా పుష్కలంగా లభిస్తుంది. మన తోటి సభ్యులు తెలిపేటటువంటి అనుభవాలు మనలో గొప్ప ప్రోత్సాహాన్ని ప్రేరణని కలిగిస్తాయి. మనం కూడా సాధన చేయాలి. మనం కూడా తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం కూడా ఇంకా గొప్ప ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవాలి. ఇంకా ఎన్నో సాధనాస్థితుల్ని అనుభవించాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అనేటటువంటి సంకల్పం మనలో ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిణామంలో కలిగారు. ఆ ఆధ్యాత్మిక పరిణామం మనల్ని జీవితంలో ఎంతో చక్కని ఆదర్శవంతమైన జీవన విధానాన్ని సాగించేలా ప్రేరేపిస్తుంది. అటువంటి ఆధ్యాత్మిక ప్రేరణని మనం ఆరాధనా కార్యక్రమంలో పాల్గొని ఆరాధన అనేటువంటి ధనాన్ని సద్గురువరి ఆశీస్సుల్ని పొందుదాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024 సంవత్సరము మే 10వ తేదీన శుక్రవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి జగన్నాథపురం, దండగర్ర, తాళ్లపాలెం, సింగవరం, నందమూరు, కొత్తూరు, ప్రత్తిపాడు, అలంపురం, రావిపాడు, తేతలి, ఉండ్రాజ్వరం, కేసావారం, చివటం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మనలో ఉన్న దైవత్వాన్ని పొంది తరించేటువంటి ఉత్కృష్టమైనటువంటి మతాతీత ఆధునిక మానవత దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజంలో ప్రపంచం నలుమూలలా హింసావాదం విస్తరించి ద్వేషం రూపంలో మానవ మారణ హోమాన్ని సృష్టించుకుంటూ ఒకరినొకరు హింసింపబడుతూ మానవ సమాజం వినాశానికి కారణం కాబడేటువంటి అనేక రకాలైనటువంటి వాతావరణాలు ఏర్పరచుకుని నష్టపోవడం అనేటువంటిది నేటి ప్రపంచంలో, నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగేటువంటి యుద్ధం కానివ్వండి,
ఇరాన్ ఇరాక్ మధ్య జరిగినటువంటి యుద్ధం కానివ్వండి, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఇజ్రాయిల్ పాలస్తీనా విషయంలో కానివ్వండి, ఈ విధంగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ ప్రపంచం నలుమూలలా మనం తీసుకున్నప్పటికీ యుద్ధ వాతావరణం ఏర్పడి మానవ సమాజంలో అశాంతి, అసహనం, అసూయ, ద్వేషం, స్వార్థంతో విస్తరింపబడి ఒకరినొకరు హింసింపబడుతూ మారణ హోమాన్ని సృష్టించుకోవడం జరుగుతుంది. దీనికి పరిష్కారం లేదా అని మనం ఆలోచించగలిగినట్లయితే పరిష్కారం మానవుని చేతిలోనే ఉంది, మన ఆలోచన విధానంలోనే దీనికి పరిష్కార మార్గం లభిస్తుంది. మన ఆలోచన సవ్యదిశలో ఉన్నట్లయితే పరిష్కారం దానికి చక్కని మార్గదర్శకమైనటువంటి విషయాల ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. మన ఆలోచన దురాలోచనగా ఉన్నప్పుడు అది హింసాత్మక ద్వేషపూరిత వాతావరణం మనలో ఏర్పరచుకుని దుర్భావాలతో అసూయ, ద్వేషం, అసహనం, అశాంతి ఏర్పరచుకుని మనం ఒకరినొకరు మానవ హోమాన్ని సృష్టించుకుంటూ నష్టపోవడం అనేటువంటిది మన యొక్క దురాలోచన ద్వారా ఏర్పడుతుంది. మరి సదాలోచన, దురాలోచన అనేటువంటి రెండు అంశాలు మనం ఇక్కడ ప్రస్తావించుకోవలసి ఉంది. ఈ రెండిటికీ మూల కారణమైనటువంటి మన మేధాశక్తి మానవునికి ప్రసాదింపబడింది భగవత్ కృప ద్వారా. భగవత్ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి మానవుడిగా గుర్తింపబడుతున్నాడు. 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మకు భగవంతుడు ఒక మహోన్నతమైనటువంటి మేధాశక్తిని ప్రసాదింపచేశారు. ఆ మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని గ్రహించి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని విశ్లేషించుకునేటువంటి స్వశక్తి మానవ మేధస్సుకు జ్ఞానము ద్వారా ఏర్పరచుకునేటువంటి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకు ప్రసాదింపజేశారు. మరి ఆ భగవంతుడు ప్రసాదింపజేసినటువంటి ఆ మేధాశక్తిని జ్ఞానము ద్వారా మనం సదాలోచన వైపు మన మేధాశక్తిని ఎందుకు ఉపయోగించలేకపోతున్నాం అనేది ఎవరికి వారు తన మేధాశక్తిని ప్రతి మానవుడు ప్రశ్నింపజేసుకోగలిగినట్లయితే తన యొక్క ఆలోచనలో మార్పులు తీసుకురావడానికి అవకాశం కలుగుతుంది. ఆ మార్పులు తీసుకురాలేక భౌతికంగా జరిగేటువంటి విషయాల వైపు ఉద్రేకపూరితమైనటువంటి భావజాలాన్ని తనలో ఏర్పరచుకుని తన యొక్క ఆలోచనలో ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు ఏర్పరచుకుని తద్వారా ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని తన శరీరంలో ప్రసరింపజేసుకుని అది ఆజ్ఞలు ఆదేశాల రూపంలో శరీరం ద్వారా అవి భౌతిక విధానంలో కార్యరూపాలు దాల్చి తాను సృష్టించుకున్నటువంటి తను ఏర్పరచుకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం ద్వారా పొందినటువంటి మానవ మారణ ఆయుధాల్ని తోటి మానవాళిపై ప్రయోగించి తాను ఆ యొక్క నష్టాన్ని ఆ యొక్క జరిగేటువంటి సంఘటనను తాను చూస్తూ దర్శిస్తూ తాను విజయం సాధించాను లేదా తాను తన యొక్క స్వార్థాన్ని పొందగలిగాను, తన యొక్క ద్వేషాన్ని వారిపై తెలపగలిగాను, తన యొక్క హింస ద్వారా తాను ఆ ఇతరుల్ని హింసించి నష్టపరచగలిగాను, తను అశాంతిని సృష్టించగలిగాను, అసహనంతో ఆ ప్రదేశాన్ని నష్టపరచగలిగాను అనేటువంటి ఒక రకమైనటువంటి దుష్టత్వపరమైనటువంటి మానసిక ఆనందం తాను పొందడం అనేటువంటి విషయం తన యొక్క ఆలోచనలో తెలియజేసుకుంటున్నాడు. మరి ఈ యొక్క ఆలోచనలో మార్పు ఎందుకు రాలేకపోతుంది మానవుని యొక్క విషయంలో అని మనం విశ్లేషించుకున్నట్లయితే ఈ భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి యొక్క ప్రేరణ మనస్సుపై ఉద్రేకాన్ని కలిగింపజేసి తనలో ఉన్న తన అరిషడ్ వర్గాలను ప్రేరేపింపజేయడం ద్వారా తనలో మానసిక ఉద్రేకం ఏర్పడుతుంది. ఆ మానసిక ఉద్రేకం శరీరాన్ని ఉద్రేకింపజేస్తూ తన యొక్క భావజాలంలో తన యొక్క ఆలోచనలో సక్రమైనటువంటి ఆలోచన కోల్పోయి
తాను అనాలోచనమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తన యొక్క విధానంలో ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలతో తోటివారిని నష్టపరిచేటువంటి నిర్ణయాలు ఏర్పరచుకుని తాను ఆ నష్టాన్ని తోటి మానవుడిపై రుద్ది అది తాను ఆ వారి వల్ల తాను ఆ యొక్క ఫలాలను తాను పొంది తాను సుఖంగా ఉండాలి, తోటివారు నష్టపోవాలి అనేటువంటి మానసిక దృక్పథం తనలో ఏర్పరచుకుని తన యొక్క మనుగడలో ఆయా తత్వాలు అనుసరించి ప్రయాణం సాగించడం వల్ల ఈ యొక్క ఆలోచనలో మార్పు తీసుకురాలేకపోతున్నాడు. అందుచేత భ్రాంతితత్వం యొక్క ఉద్రేక భావాలు తనలో ఏర్పరచుకోవడం వల్ల జరిగేటువంటి నష్టాన్ని ఆధ్యాత్మిక తత్వం ద్వారా దాన్ని పరిష్కారం చేసుకోగలిగినట్లయితే భ్రాంతితత్వాన్ని బలహీనపరుచుకుని ఆధ్యాత్మిక తత్వాన్ని తనలో ఒక బలీయమైనటువంటి శక్తిగా తన యొక్క ఆలోచనలో ఏర్పరచుకోగలిగినట్లయితే తనలో తాత్విక ఆలోచన శక్తి ఏర్పడుతుంది. ఆ తాత్విక ఆలోచన శక్తి జరిగేటువంటి సంఘటన అది చెడును కలిగిస్తుంది మానవాళికి. ఒక మంచి సంఘటన మంచి తత్వాన్ని మానవాళిలో ప్రసరింపజేసి మానవత్వంలో ఈశ్వరత్వాన్ని పొందవచ్చు, తెలుసుకోవచ్చు, మానవత్వమే ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి ఆ ధర్మాన్ని తాను తెలుసుకునేటువంటి అవకాశం తనకు కలుగుతుంది. అంచేత మానవత్వంలో ఈశ్వరత్వం అనేటువంటి విషయం ఏ విధంగా ఉంది అనేటువంటి నిర్ధారణ తెలుసుకొని తరించడానికి ఒక మహోన్నతమైనటువంటి అవకాశం ఆధ్యాత్మిక తత్వము. ఈ ఆధ్యాత్మిక తత్వం తన యొక్క ఆలోచన విధానంలో మార్పును తీసుకువచ్చి చెడును తొలగిస్తూ మంచిని బలీయమైనటువంటి శక్తిగా తాత్విక ఆలోచన శక్తిగా మార్చి తనలో ఉన్న ఉద్రేకపూరితమైనటువంటి భావాలను తొలగించి తాత్విక భావాలను ప్రసరింపజేసి ఆధ్యాత్మిక మనుగడ తాను తనతోటి మానవాళి మనుగడ సాగించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి అవకాశం భగవత్ ప్రసాదితంగా ఉంది, అది మనం పొంది తరించాలి అనేటువంటి భావనలో తాను ప్రయాణం సాగించడం అనేటువంటి విషయం తనకు తెలియబడినప్పుడు తాను తనతోటి సమాజం తాను కూడా ఒక మంచి వాతావరణం ఏర్పరచుకోవాలనేటువంటి భావనలో ప్రయాణం సాగించడం జరుగుతుంది. తద్వారా ద్వేషపూరితమైనటువంటి భావాలను తొలగించుకోగలుగుతాడు, తనలో ఉండేటువంటి అసహనాన్ని తొలగించుకోగలుగుతాడు, తనలో ఉండేటువంటి అశాంతిని తొలగించుకోగలుగుతాడు, తనలో ఉండేటువంటి అసూయ స్వార్థాన్ని తొలగించుకోగలుగుతాడు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన సరళి ద్వారా తనలో ఒక చక్కని మార్పును తీసుకురాగలిగినట్లయితే తన మేధాశక్తిలో తన తాత్విక జ్ఞానము ద్వారా తనలో తాత్విక ఆలోచన శక్తి బలీయమైనటువంటి శక్తిగా ప్రతి మానవుడు తన ఆలోచనలో మార్పు చేసుకోగలిగినట్లయితే ఒక మంచి సుహృద్భావం వాతావరణం సమైక్యత శాంతి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సమాజంలో సృష్టించుకునే అవకాశం భగవంతుడు మానవునికి ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా సద్వినియోగపరుచుకోగలిగినప్పుడు ఇది సాధ్యం కాబడుతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అందుచేత ప్రతి మత ధర్మం కూడా శాంతిని ప్రబోధిస్తుంది, తాత్విక ఆలోచనలో ఒక మంచి తత్వాన్ని పొంది తరించేటువంటి విధానాన్ని మనుగడలో తెలుసుకొని మానవత్వాన్ని ఈశ్వరత్వంగా పరిణామ రూపంలో పొంది తరించేటువంటి మార్గాలను ఆయా మత ధర్మాల్లో చెప్పబడింది. ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా ఆచార వ్యవహారాలు ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి విషయాలను విశ్లేషించుకున్నట్లయితే మనుగడలో మానవుడు మానవత్వంతో ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి మత ధర్మాలు ఆయా గ్రంథాల్లో ప్రసాదింపబడ్డాయి, ప్రబోధింపబడ్డాయి. అటువంటి విషయాలను మనం గ్రహించి మానవులుగా మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనం ఆ మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా విషయాలతో అన్వయింపజేసుకొని మనం గ్రహించగలిగినట్లయితే అందులో ఉండేటువంటి తత్వము ఒక్కటే మానవత్వము, ఆ మానవత్వంలోనే ఈశ్వరత్వం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం విశ్లేషించుకోవచ్చు. ఆ విధంగా
మనం మత ధర్మాల్లో చెప్పబడినటువంటి మానవత్వపు విలువలు మనం ఆచరించగలిగినట్లయితే నేటి సమాజంలో జరుగుతున్నటువంటి మానవ మారణ హోమాన్ని నివారించవచ్చు. యుద్ధాల రూపంలో ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం యొక్క హింసాత్మకమైనటువంటి సంఘటనలు, ఇరాన్ ఇరాక్ మధ్యన జరిగినటువంటి గతంలో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు, రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు, ఈ విధంగా ఎన్నో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు, ఇవన్నీ మనం విశ్లేషించుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ యొక్క భ్రాంతితత్వం వల్ల కలిగేటువంటి ఈ యొక్క నష్టాలను నివారించుకోవడానికి ఒక చక్కని మార్గము ఆధ్యాత్మిక తత్వము. ఆ ఆధ్యాత్మిక తత్వం మానవత్వాన్ని ప్రేరేపింపజేస్తుంది, మానవత్వం ఈశ్వరత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి మత ధర్మం కూడా మానవత్వాన్ని మనుగడ రూపంలో ఆయా మత ధర్మాల్లో ప్రబోధించినటువంటి ఆయా అంశాలు ఆచార వ్యవహారాల రూపంలో మనం ఆచరించగలిగినట్లయితే మనకు ఒక చక్కని మానవత్వపు మనుగడ మనలో ఏర్పడుతుంది. మానవుడిగా మనం జ్ఞానము ద్వారా, మేధాశక్తి ద్వారా గ్రహించగలిగినట్లయితే ఒక చక్కని అవకాశం మానవాళికి ఏర్పడి ఆ ప్రతి మానవుడు ఈ యొక్క సృష్టి ధర్మంలో మానవ మనుగడలో ఈశ్వరత్వాన్ని మానవత్వంగా పొంది తరించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక తత్వం ద్వారా పొంది తరించవచ్చు అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ తమ యొక్క దైనందిన జీవన విధానాన్ని ఆచరించగలిగినట్లయితే మనుగడలో మనందరికీ మానవత్వంతో కూడినటువంటి ఈశ్వరత్వాన్ని ఆయా మత ధర్మాల్లో పొంది తరించేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా, జ్ఞానము ద్వారా గ్రహించి తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవత్ ధర్మాన్ని, భగవత్ కృపను పొందుతూ ఆ భగవత్ యొక్క ఆశీస్సుల యొక్క తత్వాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆచరించి తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. మాస అంతర్జాల పర్యటనలో సభ్యులంతా కూడా పాటించవలసినటువంటి సూచనలు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం 10వ తేదీ నుండి 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం, వదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం, వదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలను. జ్ఞానం విన ముక్తిపదం లభ్యతే గురుభక్తిత, గురు సమానతో నాణ్యత సాధనం గురు మార్గిణాం అన్నారు. అంటే జ్ఞానం విన ముక్తిపదం లభ్యతే అంటే శాస్త్రజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా కేవలం గురుభక్తి ఉంటే మోక్షం లభిస్తుంది అని. జ్ఞానం విన ముక్తిపదం లభ్యతే అంచేత శాస్త్రజ్ఞానం లేకపోయినా మనకి కేవలం గురుభక్తి ఉంటే చక్కటి మోక్షాన్ని మనం పొందవచ్చు అని అర్థం. అదేవిధంగా గురుస్సమానతో నాణ్యత సాధనం గురు మార్గిణాం అంటే గురువు కంటే సమానమైనటువంటి ఇతర మోక్ష సాధనం ఏది కూడా ఈ సృష్టిలో లేదు అని అర్థం. గురుస్సమానతో నాణ్యత సాధనం గురు మార్గిణాం అంచేత సద్గురువు కంటే సమానమైనటువంటి ఇతర మోక్ష సాధనం ఈ సృష్టిలో ఏది కూడా లేదు. కాబట్టి అటువంటి మహోత్కృష్టమైనటువంటి సద్గురువు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సద్గురువర్యులు డాక్టర్ మృణాలేశ్వర సద్గురువర్యులు వైశాఖ మాసం 2024 అంతర్జాల పర్యటన 5వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభమైంది. ఈ శుక్రవారం నాడు స్వామి జగన్నాథపురం, దండగర్ర, తాళ్లపాలెం, సింగవరం, నందమూరు, కొత్తూరు, ప్రత్తిపాడు, అల్లంపురం, రావిపాడు, తేతలి, ఉండ్రాజవరం, కేశావరం, చివటం తదితర
గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపద అనుగ్రహ భాషణ రూపంలో ప్రకటించి వారి యొక్క ఆశీస్సులను ప్రసాదించడం జరిగింది. ముందుగా జగన్నాథపురం గ్రామంలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామంలో మే 10వ తేదీన స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ తోట రాంబాబు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, వారిని స్వామి మహోన్నతంగా ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జగన్నాథపురం సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి సత్యనారాయణ, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ మైలవరపు శ్రీకృష్ణ ఎల్లారావు, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్ల పెద్ద శ్రీనివాసు, శ్రీమతి అర్జున వెంకట సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ బాసంశెట్టి పెద్ద సుబ్బారావు, శ్రీమతి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీ తమ్మాబత్తుల బాపన్న, శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు, శ్రీ తమ్మాబత్తుల యేసు, శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ నాగిరెడ్డి సత్యనారాయణ, శ్రీమతి నాగ సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి నాగరాజు, శ్రీమతి నర్మదా కుటుంబ సభ్యులు, శ్రీ పుల్ల రత్నారావు, శ్రీమతి రమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ కలగని వెంకట లింగ దినేష్, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ మైలవరపు వెంకటరత్నం, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, శ్రీ మేకల ప్రసాద్, శ్రీమతి మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరు రామకృష్ణ, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరు శ్రీనివాస్, శ్రీమతి మణి కుటుంబ సభ్యులు, శ్రీ భోనగిరి అప్పారావు, శ్రీమతి వీరబేబీ కుటుంబ సభ్యులు, శ్రీమతి మేకల లక్ష్మి మనవరాలు నాగదేవి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దుకూరు గోపాలకృష్ణ, శ్రీమతి రాణి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్ల పుల్లయ్య, శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, శ్రీ గోప్సెట్ నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం వెంకటరమణ, శ్రీమతి శేషరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ సింగులూరు తిరుపతిరావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గోప్సెట్టి ఏడుకొండలు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్ల అన్నవరం, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ బాసంశెట్టి చిన్నబాబు, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణ, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నాగిరెడ్డి శ్రీనివాసు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ మంచినీటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల సూర్యచంద్రరావు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సత్యనారాయణ, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కేదారసి తులసిరత్నం, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ మేకల సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల సురేష్ బాబు, శ్రీమతి విజయ స్వప్న కుటుంబ సభ్యులు, శ్రీ బాసంశెట్టి నరేష్, శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, శ్రీ ర్యాలీ సూర్యారావు, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్ల చిన్నశ్రీను, శ్రీమతి రత్నకుమారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ తోట రాంబాబు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మహోన్నతంగా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది జగన్నాథపురం సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం దండగర్ర గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ జవ్వాది చినవీర రాఘవులు, శ్రీమతి స్వామిరాజు, కుమారుడు శ్రీనివాసు, కుమార్తె లక్ష్మీ రుక్మిణి కుటుంబ సభ్యులు స్వామివారిని సాల్వలతో సత్కరించగా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దండగర సభ్యులు శ్రీ ఎర్రబండి భీమేశ్వరరావు, శ్రీమతి వాణి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని దండగర గ్రామంలో సాల్వలతో సత్కరించిన శ్రీ జవ్వాది చిన్నవీర రాఘవులు గారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఎర్రబండి భీమేశ్వరరావు, శ్రీమతి వాణి వరలక్ష్మి, శ్రీ కాళ్ళ సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపాలెంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ సింగులూరి వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సింగులూరి వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులకి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లపాలెం సభ్యులు శ్రీ తాడి మురళీకృష్ణ, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ సింగులూరి వీరాస్వామి, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఉప్పులూరి సుధాకర్రావు, శ్రీమతి నాగసూరి పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ బెల్లపకొండ రామకృష్ణ, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ మిరియాల శ్రీనివాస్, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ కోయి దుర్గారావు, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ యామన నాగేశ్వరరావు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ సింగులూరి వీరన్న, శ్రీమతి భూమణి కుటుంబ సభ్యులు, శ్రీ సింగులూరి రాంబాబు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ సింగులూరి శ్రీనివాస్, శ్రీమతి చంద్రకళ కుటుంబ సభ్యులు, శ్రీ రావి సత్యనారాయణ, శ్రీమతి శ్యామల కుటుంబ సభ్యులు, శ్రీ బొబ్బిలి నాగమునేశ్వరరావు, శ్రీమతి అప్పామణి కుటుంబ సభ్యులు. ఈ విధంగా
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపాలెం గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ సింగులూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని మహోన్నతంగా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది తాళ్ళపాలెం సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సింగవరం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పులగం ధర్మరాజు, శ్రీమతి వెంకటరత్న కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చెన్న వెంకటబాబురాజు, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరికి కూడా స్వామి సింగవరం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఈ రెండు కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందమూరు గ్రామంలో హారతి కార్యక్రమంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ కొప్పిశెట్టి రామారావు, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, శ్రీ చిలకా శ్రీనివాసరావు, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కొప్పిశెట్టి రామారావు కుటుంబ సభ్యుల్ని, శ్రీ చిలకా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించడం జరిగింది. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొత్తూరు గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గట్టం సతీష్, శ్రీమతి రాణి కుటుంబ సభ్యులు, శ్రీ అడప నాగేశ్వరరావు, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ అడప శ్రీనివాసు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుమళ్ళ వీరాంజనేయులు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొత్తూరు గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మందికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ తాన్నా రవికుమార్, శ్రీమతి రాజేశ్వరి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ తాన్నా రవికుమార్ గారిని వారి కుటుంబ సభ్యులకు కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాడు సభ్యులు శ్రీమతి తాడిపర్తి నాగపుష్ప మంగతాయారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వీణాల ఆంజనేయులు, శ్రీమతి లక్ష్మీ వెంకట దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది మోహన్ కృష్ణ, శ్రీమతి లక్ష్మీ సుధా కుటుంబ సభ్యులు, శ్రీ గోపిశెట్టి శ్రీనివాసు, శ్రీమతి ధర్మవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి తాడిపర్తి సీతారత్నం, కుమారుడు వెంకటరమణారావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ప్రత్తిపాడు గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ తాన్నా రవికుమార్ గారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది ప్రత్తిపాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అల్లంపురం గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ పుట్ట దుర్గాప్రసాద్, శ్రీమతి ఊర్మిళ కుమారుడు బ్రహ్మన్ చౌదరి, శ్రీమతి అనూహ్య మనవలు నైతిక్ నందన్ రుతిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పుట్ట దుర్గాప్రసాద్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ చిట్యాల రవికుమార్, శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చిట్యాల రవికుమార్ గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న రావిపాడు సభ్యులు శ్రీమతి బెల్లపకొండ ధనలక్ష్మి, మనవరాలు రామ్ లక్ష్మణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మద్దూరి కృష్ణవేణి మరియు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల నరసయ్య, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బెల్లపకొండ సూర్యచంద్రరావు, శ్రీమతి లక్ష్మీ రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ చిట్యాల రవికుమార్ గారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది రావిపాడు సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తేతల గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ వల్లూరు రామకృష్ణ, శ్రీమతి రత్నావతి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ వల్లూరు రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామంలో స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందారు శ్రీ మేడిచర్ల సాయిబాబా, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందారు శ్రీ మేడిచర్ల సాయిబాబా, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించిన ఉండరాజవరం సభ్యులు శ్రీ కటకం కృష్ణమూర్తి, శ్రీమతి సుబ్బయ్యమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బుద్దాల ధనలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ మట్ట సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి పద్మావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ మాకిరెడ్డి వీరయ్య గారు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి మాధవరావు, శ్రీమతి అమ్మాజీ గారి కుటుంబ సభ్యులు, శ్రీ కోపల్లి సత్యనారాయణ, శ్రీమతి పార్వతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ తాళ్ళూరి సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కటకం కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీమతి బుద్దాల ధనలక్ష్మి గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ మట్టా సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ మాకిరెడ్డి వీరయ్య గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ బండి మాధవరావు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ కోపల్లి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ తాళ్ళూరి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఉండరాజవరం సభ్యులు శ్రీ ఆచంట వెంకటకృష్ణ, శ్రీమతి పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోళ్ల నాగేశ్వరరావు, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మట్టా
పకీర, శ్రీమతి వెంకయ్యమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ వాకాట్ సత్యనారాయణ, శ్రీమతి పద్మావతి గారు కుటుంబ సభ్యులు, శ్రీమతి చిట్టూరు శిరీష, శివరామకృష్ణ గారు కుటుంబ సభ్యులు, శ్రీమతి ఈడుపుగంటి సత్యభారతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అయినాల నాగమణి గారు కుటుంబ సభ్యులు, శ్రీమతి హనుమంతు దుర్గమ్మ గారు కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఉండరాజవరం గ్రామం నుండి స్వామివారిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ముందుగా ఉండరాజవరం గ్రామంలో స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందారు శ్రీ మేడిచర్ల సాయిబాబా, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ కటకం కృష్ణమూర్తి గారు, శ్రీమతి బుద్దాల ధనలక్ష్మి గారు, శ్రీ మట్టా సుబ్రహ్మణ్యం గారు, శ్రీ మాకిరెడ్డి వీరయ్య గారు, శ్రీ బండి మాధవరావు గారు, శ్రీ కోపెల్లి సత్యనారాయణ గారు, శ్రీ తాళ్ళూరి సత్యనారాయణ గారు, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఉండరాజవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేసావరం గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి శకినాల గౌరీ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ తోట సూర్యబాబు, శ్రీమతి పద్మగారి కుటుంబ సభ్యులు, రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీమతి శకినాల గౌరీ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట సూర్యబాబు గారి కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సావరం సభ్యులు శ్రీ కాకర్ల వెంకటేశ్వరరావు, శ్రీమతి రత్నమాణిక్యం గారి కుటుంబ సభ్యులు, శ్రీ పంతాల రత్నాజీ, శ్రీమతి అనంతలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ నారిణి రాంబాబు, శ్రీమతి సుమిత్ర గారి కుటుంబ సభ్యులు, శ్రీ కాపకాయల నాగరాజు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కేసావరం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి శకినాల గౌరీ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ తోట సూర్యబాబు గారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కేసావరం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చేమటం గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ చిలుకూరి వీర్రాఘవులు, శ్రీమతి అక్బ్రామ్ గారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చిలుకూరి వీర్రాఘవులు గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పైబోయిన మారేశ్వరరావు, శ్రీమతి తులసి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా చివటం గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ చిలుకూరి వీర్రాఘవులు గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి తులసి మహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను జగన్నాథపురం, దండగర్ర, తాళ్లపాలెం, సింగవరం, నందమూరు, కొత్తూరు, ప్రతిపాడు, అల్లంపురం, రావిపాడు, తేతలి, ఉండరాజవరం, కేసావరం, చివటం తదితర గ్రామాల్లో ఈ టూర్ అంతా కూడా అంతర్జాల వైశాఖ మాస పర్యటన అంతా కూడా విజయవంతం చేయడానికి చక్కటి సహకారాన్ని అందజేసినటువంటి గ్రామ కమిటీ సభ్యులకు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ బడేటి నాగ వెంకట సత్యనారాయణ గారు, శ్రీ తాన్న రవికుమార్ గారు మరియు డివిజన్ కన్వీనర్ శ్రీ వల్లూరి రామకృష్ణ గారు మరియు జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారికి స్వామి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకొని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి, శ్రీ గురుదేవా హారతి, జయ జయ హారతి. గై కొనుము స్వామి హారతి, జయ జయ హారతి. నీరాజనములుని పేరు పేరు నగూర్చి, నీరాజనములుని పేరు పేరు నగూర్చి, ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి, జయ జయ హారతి. శ్రీ గురుదేవా హారతి, జయ జయ హారతి. గై కొనుము స్వామి హారతి, జయ జయ హారతి. పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు, పరమ భక్తులు
శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.